క్రిస్మస్ పండుగ అన్నప్పుడు క్రీస్తు జన్మదినం మరి ఆచరించడం, ఇది మహాపండుగ. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఫెస్టివల్. ఒక్కొక్క పండుగ ఒక్కొక్క దేశానికి పరిమితంగా ఉంటుంది. ఒక్కొక్కరి జన్మదినం వారు ఏ దేశానికైతే చెందుతారో ఆ దేశానికే పరిమితమై ఉంటుంది. అబ్రహాం లింకన్ యునైటెడ్ స్టేట్స్ జరుపుకుంటుంది అబ్రహాం లింకన్ గారి జన్మదినం. అలాగే మహాత్మా గాంధీ గారి పుట్టినదినం భారతదేశం జరుపుకుంటుంది. కానీ యేసయ్య పుట్టినదినం యావత్ ప్రపంచం జరుపుకుంటుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఇట్స్ ఎ యూనివర్సల్ ఫెస్టివల్. దేవుడే మానవుడైన రోజని క్రిస్మస్ అని అంటారు. అంటే వెన్ గాడ్ బికేమ్ మ్యాన్, అంటే పరలోకంలో తండ్రితో కూర్చుని ఆ విడిచిపెట్టకూడని భాగ్యాన్ని వదిలిపెట్టి మానవ రూపి అయి దాసుని రూపం తలించుకొని తను తాను రిక్తునిగా చేసుకొని తండ్రి యొక్క అభీష్టము నెరవేర్చినాడు. ఆ దినమే క్రిస్మస్. మరి కాలమే రెండు ముక్కలైందండి. ఎంత గొప్పదండి, కాలము రెండు ముక్కలైంది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. ఎంత ఆశ్చర్యం కదా. 2014 సంవత్సరాల నుండి యేసు ప్రభువును వివరిస్తున్నారు, వర్ణిస్తున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు, పుస్తకాలు రాస్తున్నారు. కానీ ఇంతవరకు కూడా ఎవరు కూడా దాన్ని వర్ణించలేకపోతున్నారు, వివరించలేకపోతున్నారు. ఎవరి తనివి తీరడం లేదు. యేసు ప్రభువు ఒకరోజు జన్మించినాడని అనుకోకండి. యేసు ప్రభువు 2014 సంవత్సరాల నుండి తన్ను అంగీకరించిన వారి హృదయంలో జన్మిస్తూనే ఉన్నాడండి. హీఈస్ టేకింగ్ బర్త్ ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ డే. హూ ఎవర్ యాక్సెప్ట్స్ హిమ్ యాజ్ హిస్ సేవియర్. తను రక్షకునిగా అంగీకరించిన వారి ప్రతి హృదయంలో కూడా యేసు ప్రభువు నిరంతరము జన్మిస్తూనే ఉన్నాడు. సంతోషం ఉంటే హల్లెలూయా గట్టి చెప్దామా, హల్లెలూయా. కనుక ఇది మహాపండుగ, ఇది యావత్ ప్రపంచము సంభ్రమంతో జరుపుకునే పండుగ. పాశ్చాత్య దేశంలో ఈ పండుగను ఏ విధంగా ఆచరిస్తారంటే చాలా అతిగా తినడం, త్రాగడం, పబ్బులు, డాన్సులు, నాట్యాలు, అతి వేగంగా వాహనాలు నడపడం. చాలామంది మరణిస్తారట, చాలా మరణిస్తారట. అంటే సంతోషం పట్టలేక, సంతోషం వారికి తెలియదు అసలు క్రిస్మస్ అంటే ఏంటో అర్థం లేకుండా వారు తిని త్రాగి సంతోషించడం, క్రొత్త బట్టలు కట్టుకోవడం, లేక పిండి వంటలు తినడం, లేకుంటే రింగ్ మరి ఇల్లంతా పెయింట్ చేసుకోవడం అని మనం అనుకుంటాం. వాళ్ళు అనుకుంటారు అతి వేగంగా వాహనాలు నడిపియాలి, యాక్సిడెంట్ ప్రమాదంలో చనిపోవడం. అది కాదు క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ ఆచరించాలి. ముగ్గురు తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభు యొక్క జననం గురించి వారు తెలుసుకొని వారు వెతుక్కుంటూ వస్తున్నారు. వారు వెతుకుతున్నారు యేసు ప్రభు ఎక్కడున్నాడు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు. వెతుకుతూ వచ్చి యేసును ఆరాధిస్తున్నారు. బంగారము, సాంబ్రాణి, బోళం తీసుకొచ్చినారు. యేసు పాదముల దగ్గర సాష్టాంగపడి ఆరాధిస్తున్నారు. ఆరాధన, అర్పణ మనం అక్కడ చూస్తున్నాం. వారు బంగారము, సాంబ్రాణి, బోళం ఎందుకు ఇచ్చినారంటే బంగారము రాజరికానికి సూచన, సాంబ్రాణి యాజకత్వానికి సూచన, బోళము యేసుక్రీస్తు యొక్క మరణానికి చిహ్నంగా ఉంది. అంటే యేసు ఎవరు అంటే యేసు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన యాజకుడు, ప్రధాన యాజకుడు, ఆయన రక్షకుడు అని లోకానికి తెలియజేస్తుంది వారి అర్పణలు. మరి ఈరోజు మనం తెలుసుకుంటున్నాము క్రిస్మస్ పండుగ కేవలము క్రైస్తవులకు మాత్రం కాదు, ఇది అందరి పండుగ అండి. దేవుని స్తోత్రం. ఎందుకంటే యేసు ప్రభు కేవలం ఒక గుంపు వారికి రాలేదు. యేసు ప్రభు సర్వలోక పాప పరిహారార్థం తన ప్రాణాన్ని క్రయధనంగా ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మీరు లూకా సువార్త 2వ అధ్యాయంలో చూస్తారు కదా, గొల్లలకు గబ్రియల్ దూత మరి సెలవిస్తున్నాడు, ఇదిగో మహాసంతోషకరమైన
శుభవార్త ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయదు. మీరు భయపడకండి, ప్రజలందరికీ, మరి అక్కడ చూడండి, అక్కడ కొంతమంది కాదు, ప్రజలందరికీ కలగబోవు ఎలాంటి సంతోషం, మహాసంతోషం, అంటే దీన్ని మించిన సంతోషం ఇక లేదన్నమాట. ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానము, సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. తర్వాత 14వ వచనంలో దేవదూతలు పరలోక సైన్య సమూహము పాటలు పాడుతున్నారు. ఏంటంటే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేసి. అక్కడ కూడా పక్షపాతం లేదు చూడండి. ఇది ప్రజలందరి కలుగుబో మహాసంతోషకరమైన సువార్తమానం. అలాగే భూమి మీద తనకిష్టులైన వారికి అక్కడ కూడా ఏ భేదము లేదు, ఏ జాతి కుల మత భేదము లేకుండా భూమి మీద తనకిష్టులైన వారికి దేవుడు సమాధానము అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు ఇది అందరి పండుగ అని మనకు అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథము మీరు పఠిస్తే మీకు తెలుస్తుంది యేసుక్రీస్తు అందరివాడు, ఇట్ బిలాంగ్స్ టు ఎవ్రీ పర్సన్. ఆయనలో ఏ పక్షపాతము లేదు. అందుకే మా దేవుడు మీ దేవుడు అట్లా అనకూడదు, మా పండుగ మీ పండుగ అనకూడదు, మన పండుగ అనాలి. చెప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయ. ఇది మన పండుగ, అందరికీ ఆయన రక్షకునిగా ఉదయించినాడు కాబట్టి ఇది అందరి పండుగ. మీరు మీ ఇరుగు పొరుగు వారితో శుభములు తెలియజేసేటప్పుడు మన పండుగ అనాలి. నేను అలాగే చేస్తాను. మా ఇరుగు పొరుగు వారందరికీ కూడా క్రిస్మస్ నాడు కేక్స్, గ్రీటింగ్ కార్డు, మంచి క్యాలెండర్, యూపీఎఫ్ క్యాలెండర్ ట్రేలో పెట్టి ఇరుగు పొరుగు వారికి అందరికి పంచుతాం. వారు చెప్తాం అన్నమాట ఇది మన పండుగ. ఎందుకంటే మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు అని తీతుకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు, మహాదేవుడు, గ్రేట్ గాడ్, హీస్ అవర్ సేవియర్. అందుకే మత్తయి సువార్త 11:28లో ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా, క్రైస్తవులారా అనలేదు, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా అంటే ప్రతి జాతి, ప్రతి కులం, ప్రతి వర్గము, ప్రతి మరి బ్యాక్గ్రౌండ్ నుండి హీస్ కాలింగ్ పీపుల్. ప్రకటన గ్రంథంలో కూడా ఉంది, ప్రతి జాతి, ప్రతి వంశం, ప్రతి మరి కులము, ప్రతి మరి భాష నుండి, భాషలు మాట్లాడేవారు, వివిధ భాషలు మాట్లాడేవారి నుండి దేవుడు తన కొరకు ఒక రాజ్యమును ఏర్పరచుకుంటున్నాడంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయ. కాబట్టి ఇది అందరి పండుగ, ఇది మహాపండుగ, ఇది మహాసంతోషకరమైన శుభవర్తమానము, మహాసంతోషం. నాట్ అన్ ఆర్డినరీ జాయ్, ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ హ్యాపీనెస్. ఇది శుభవార్త, మహాసంతోషకరమైన సువర్తమానం. ఉదయం లేస్తే పేపర్ చదవకండి. మొట్టమొదట నేను మొట్టమొదటి పేపర్ చదివేదాన్ని చాలా సంవత్సరాలు. ఒకసారి పరిశుద్ధాత్మ నన్ను గద్దించినాడు, నువ్వు ఉదయం లేచినప్పుడు శుభవార్త చదువుతావా, సువార్త దీంట్లో ఏముంది, అంతా శుభమే. శుభము చదవకుండా అక్కడ చనిపోయినారు, ఇక్కడ అత్యాచారం అయింది, అక్కడ దోపిడీ అయింది, ఇక్కడ ప్రమాదంలో ఇంతమంది చనిపోయినారు, ఈ దుర్వార్తలు ఏం చదువుతున్నావు అని పరిశుద్ధాత్మ నన్ను గద్దించినప్పటి నుండి ఉదయం లేవగానే దేవుని వాక్యం చదవడం, ప్రార్థన చేయడం నా అలవాటుగా చేసుకున్నాను. దేవుడు నన్ను ఎంతో ఆశీర్వదించినాడు. దేవుని స్తోత్రం. మొదట దేవుని రాజ్యము, నీతిని వెతకాలి. దాని తర్వాత దేవుడు నీకు అన్నీ కావలసినవన్నీ కూడా అనుగ్రహిస్తాడని వాక్యంలో ఉంది. ఈరోజు మరి నేను మాట్లాడే ప్రసంగం దేవుడు మీ కొరకు ఇచ్చిన వాక్కు ఏంటంటే అతి శ్రేష్టమైన బహుమానం, ద గ్రేట్ గిఫ్ట్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు హిస్ మ్యాన్కైండ్. చెప్ప శక్యము గాని దేవుని గొప్ప వరమని పౌలు భక్తుడు మరి వివరిస్తున్నాడు. కొరింతి పత్రిక మరి 9:15 ఆ మాట, జాయ్ అన్స్పీకబుల్. దేవుడు ఇలాంటి వరము ఇచ్చినాడు. యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన వారికి ఈ గొప్ప బహుమానం వారు పొంది ఉన్నారు. అందుకే పౌలు అంటున్నాడు, చెప్పశక్యము గాని ఆ గొప్ప వరము నిమిత్తము నేను దేవునికి స్తోత్రము చెల్లిస్తున్నాను. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ద జాయ్ అన్స్పీకబుల్.
ద అన్స్పీకబుల్ గిఫ్ట్ అంటే చెప్పడానికి కానీ వివరించడానికి కానీ వర్ణించడానికి కానీ వీలు కాని అటువంటి బహుమానం. ఈరోజు దాని గురించి వివరించాలని ఆత్మ ప్రేరణ కలిగింది. ఈ బహుమానము అన్లిమిటెడ్ అన్నమాట, అపరిమితమైందని తెలుసుకోవాలి. అపారమైన బహుమానం, హద్దులేని బహుమానం, అనంతమైన బహుమానం. ఆ బహుమానము ఏంటో కాదు, యేసుక్రీస్తు. దేవుడు లోకము ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును విశ్వాసం ఉంచువాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు అతనిని మనకు అనుగ్రహించెను అని యోహాన్ సువార్త 3:16 ఉంది. ప్రభువును మనకు అనుగ్రహించినాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ఇవ్వడం ఉంటుందండి. వెన్ యూ లవ్ సమ్వన్ డెఫినెట్లీ యుల్ గివ్ సంథింగ్ కదా. నాకు చాలా ప్రేమ మీరు అని చెప్పి అస్సలు చేతి ముడుచుకొని ఎవరు ఉండరు. ప్రేమ ఉన్న దగ్గర ఇవ్వడం ఉంటుంది. అలాగే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే మనం ఎంతో ప్రేమించాడని అంటాం, హద్దులు లేకుండా ప్రేమించాడు. కాబట్టే తన ఏకైక కుమారుడైన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి అనుగ్రహించినాడు. ద మోస్ట్ ప్రెషియస్ గిఫ్ట్ టు మ్యాన్కైండ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. దేవుని స్తోత్రం. ఈ బహుమానం నేను పొందుకొని ఉన్నాను. క్రిస్మస్ పండుగ అన్నప్పుడు మనము బహుమానాలు అటు ఇటు ఇస్తాం కదా, మనం ప్రేమించిన వారికి, మిత్రులకు, కొన్నిసార్లు పేదలకు, బీదలకు కూడా ఏమి తిరిగి పొందుకోవాలని ఆశ లేకుండా కూడా పంచుతూ ఉంటాం. కానీ ఈ బహుమానం చెప్పశక్యము కానీ గొప్ప వరం. ఇది వర్ణింపజాలనిది, ఇది అనంతమైనది, అపారమైనది. మరి ఇది మారనేది మారదు. ఈ బహుమానం మారదండి. పోయిన సంవత్సరం ఒక చీర మీకు ఇచ్చారనుకో, లేకుంటే ఒక షర్ట్ ప్యాంట్ ఒక సూట్ మీకు ఎవరైనా కుట్టిస్తే ఒక్క సంవత్సరం తిరిగాక అది అదే కండిషన్లో ఉండదు. కొత్త చెప్పులు మీరు కొన్నారు, మరి వచ్చే సంవత్సరానికి ఎవరైనా ఇచ్చిన బహుమానమే కానీ అరిగిపోతుంది. ఈ బహుమానం అరగదు, తరగదు, చినుగదు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే బహుమానం అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇట్ డజంట్ చేంజ్. లోకంలో అన్నీ మారిపోతుంది, ప్రేమలు మారిపోతుంది, పరిస్థితులు మారిపోతుంది, మనుషులు మారిపోతారు. కానీ యేసు ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని హెబ్రీ 13:8 మారని బహుమానం. మరి ఒకటి, బహుమానము పరిపూర్ణమైనది అన్నమాట. ఇస్ అ పర్ఫెక్ట్ గిఫ్ట్, నో డిఫెక్ట్స్. హల్లెలూయా. యేసు ప్రభువును నువ్వు స్వీకరించినప్పుడు ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలి. యు హ్యావ్ ఎ పర్ఫెక్ట్ గిఫ్ట్ విత్ ఇన్ యూ. యాకోబు 1:17 ఉంది, తండ్రి అయిన దేవుని యొద్ద నుండే సంపూర్ణమైన ప్రతివరం మీకు అందుతుంది. యాకోబు 1:17 ఉంది, జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండే మీకు సంపూర్ణమైన ప్రతి ఆశీర్వాదం, చదువుతాను, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనది జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమును, గమనాగమనం వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. అంటే ఈ యొక్క బహుమానము అపారమైనది, అనంతమైనది, మారనిది, పరిపూర్ణమైనది అని మనము గ్రహించాలి. అమెరికా దేశానికి ఫ్రాన్స్ దేశము ఒక పెద్ద బహుమానం ఇచ్చిందండి. 1826 ఫ్రాన్స్ గిఫ్టెడ్ వన్ బిగ్ గిఫ్ట్, వెరీ కాస్ట్లీ గిఫ్ట్. అదేంటంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, స్వేచ్ఛా శిల్పం అని. ఒక చేతితో దీపం పట్టుకొని, లైట్ పట్టుకొని, మరి చేతిలో పుస్తకం పట్టుకొని ఒక స్త్రీ ఉంటుంది కదా, పైన కిరీటం ఉంటుంది. అది వారు అంటే ఫ్రాన్స్ దేశం అమెరికా దేశం మీద ఉన్న అభిమానంతో ఇంత పెద్ద శిల్పాన్ని, అది దాదాపు 300 అడుగులు, ఎంతో పెద్ద విస్తీర్ణం. ఆ విగ్రహం తల మీద ఒక 40 మంది నిలబడవచ్చు అంటారు. అంటే మీరు ఊహించుకోండి అది ఎంత పెద్దగా ఉందో అని. అంటే అది చారిత్రాత్మకమైందన్నమాట. అపురూపంగా చూసుకుంటారంట అమెరికన్స్ ఆ విగ్రహాన్ని, ఆ ప్రతిమను. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అని దానికి పేరు. చాలా ఖర్చు అయిందంట దాని కొరకు. ఎంత ఎత్తు, ఎంత గంభీరంగా ఉన్న ఈ ప్రతిమ. వారు దాన్ని ఎంతో భద్రంగా చూసుకుంటారని చరిత్రలో నేను చదివినాను.
దేవుడు మానవునికి ఇచ్చిన బహుమానం ఒక ప్రతిమ కాదు, ఒక విగ్రహం కాదు, తన కుమారుని అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హి గేవ్ హిజ్ ఓన్ సన్. ఒక ప్రతిమని ఇవ్వలేదు, ఫ్రాన్స్ దేశం ఇచ్చినట్టు, కానీ తన సొంత కుమారుని ఈ లోకానికి అనుగ్రహించినాడు. అదెంత విలువైన బహుమానం, వాల్యుబుల్ గిఫ్ట్, దట్ ఇస్ జీసస్. అంటే దేవుని యొక్క ప్రేమను మనకు అర్థం చేసుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తారు, వాక్యంలో ఇలాగుంది, దేవుని కృపా మహదైశ్వర్యము వలన్నే ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనమును అనగా మన అపరాధమునకు క్షమాపణ కలిగియున్నదని ఎఫెసీ 1:7 ఉంది. అంటే ఆయన కృపా మహదైశ్వర్యము ఎంత గొప్పది, తన ప్రియకుమారుడైన యేసు రక్తం వల్లనే మనకు పాపక్షమాపణ విమోచన కలుగుతుంది. ఒకవేళ యేసు ప్రభు లోకానికి రాకుంటే ఈరోజు ఇక్కడ ఎవ్వరం మనం మిగిలి ఉండం, ఎక్కడెక్కడో పడి ఉంటాం పాపంలో. అందుకే పౌలు భక్తుడు ఇలా రాస్తున్నాడు, 1 తిమోతి 5:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చనని వాక్యము నమ్మదగినదయు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఎంత గొప్ప మాట, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు వచ్చాడు. ఏంటండి క్రిస్మస్ ఏంటండి అని ఎవరైనా అడిగితే మీరు జవాబు చెప్పేటట్టు ఉండాలి. ఏంటోనండి, అందరూ ఏదో కేకులు తింటున్నారు, పిండి వంటలు తింటున్నారు, కొత్త బట్టలు వేసుకున్నారు, లేక ఇళ్ళు శుభ్రం చేసుకున్నారు. క్రిస్మస్ క్రిస్మస్కి ఇల్లు దులుపుతారు కదా, మరి పెయింట్ వేసుకుంటున్నారు, రంగులు పెట్టుకుంటున్నారు, స్టార్ తగిలించినారు, అది కాదు క్రిస్మస్. క్రిస్మస్ యొక్క అర్థం తెలుసుకోవాలి. నీ పాపముల నుండి నేను విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి మానవుని రూపంలో వచ్చినాడు, తన ప్రాణాన్ని అర్పించినాడు, తన ప్రాణాన్ని అర్పించినాడు. దేవునికి స్తోత్రం. నీ కొరకు ఎవరు ప్రాణం పెట్టినారు, ఎవరు ప్రాణం పెట్టరండి మన కొరకు. చూడండి, ప్రేమ పేరుతో ఎంతమంది ఉన్మాదానికి గురవుతున్నారు, భయంకరమైన కార్యాలు లోకంలో జరుగుతుంది. మన కొరకు ప్రాణం పెట్టింది ఎవరు, యేసు ప్రభు తప్ప ఎవరు ఈ లోకంలో నీ కొరకు ప్రాణం పెట్టలేదు. ప్రాణం తీయడానికి చూస్తారేమో కానీ ప్రాణం పెట్టేవారు ఎక్కడున్నారు? యేసు ప్రభు తన ప్రాణాన్ని మన కొరకు అర్పించినాడు. అందుకే పౌలు అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు భక్త కోటికి అపోస్తలుడు అంటున్నాడు, నేను పూర్వము హింసకుడను, హానికరుడను, నేను సంఘమును పాడు చేసిన వ్యక్తిని, యేసు ప్రభు నా కొరకు మరణించినాడు. ఈ ప్రధాన పాపి అయిన నా కొరకు యేసు ప్రభు మరణించి నమ్మి నాకు ఈ పరిచర్యను అప్పగించినాడు. ఎంత బాగా చెప్తున్నాడు, పూర్వము నేను హింసకుడను, హానికరుడను, దుర్మార్గుడను, హత్యాకారుడను, సంఘమును పాడు చేసిన వ్యక్తిని, యేసు ప్రభు యొక్క మహిమ ద్వారా నేను భక్తుడనైపోయినాను, అపోస్తలనైపోయినాను, లేఖనాలు రాసినాను, నేను అనేకులను ప్రభు మార్గంలో నడిపిస్తున్నాను. అంటే నేనేమై ఉన్నానో అది నా వలన కాదు, అది కేవలము యేసు యొక్క కృప ద్వారా నేను ఒప్పుకుంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే వాట్ ఎ బ్లెస్డ్ లైఫ్. సౌల్ బికమ్స్ అపోస్టల్ పౌల్. అంటే ఈ బహుమానము ఎంత విలువైందంటే, ఎవడైనా క్రీస్తునందున్నడల వాడు నూతన సృష్టి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అవును, నన్ను నూతన సృష్టిగా చేసినాడు. ఓన్లీ జీసస్ కుడ్ డూ దట్, నో పర్సన్ కుడ్ చేంజ్ మీ. నేను చాలా టఫ్ అండి, ఐయన్ లేడీ అనేది, నేను ఒక్క తీర్మానం తీసుకుంటే అంతే, ఇక తప్పేది లేదు. నేను అనుకున్నదే గెలవాలి. ఐదుగురిని మరి పెంచడంలో వారికి నన్ను పెంచడమే చాలా కష్టమైంది మా తల్లిదండ్రులకు, ఎందుకంటే చాలా మొండి, ఎవరి మాట వినకపోయేదాన్ని. కానీ చూడండి, ప్రార్థన శక్తి చూడండి, యేసు ప్రభు యొక్క శక్తి చూడండి, నన్ను ఈ విధంగా మార్చుకొని తన సేవ కొరకు వాడుతున్నాడంటేనే అది యేసు శక్తి తప్ప ఇంకేముంది. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, ఎవడైనా నువ్వు క్రీస్తునందున్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము కృతమాయం. యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు అంటున్నాడు కదా, జక్కయ్య సుంకపు గుత్తదారి, ప్రజలను మోసం చేసేవాడు. యేసు ప్రభువును చూడగోరి మేడి చెట్టు ఎక్కి తొంగి తొంగి చూస్తున్నాడు. గుబురు గుబురు ఆకులు ఉంటాయంట మేడి చెట్టు, ఆ ఆకుల మధ్యలో చూడాలి. ఎవరు నన్ను చూడదు, ఎందుకంటే వాడు పాపి, ప్రజలను పీడించి డబ్బు సంపాదించేవాడు.
కానీ యేసు జక్కయ్యను చూసినాడు, చెట్టు దగ్గరకు వచ్చినాడు, పేరు పెట్టి పిలిచినాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, జకయా నువ్వు క్రిందికి దిగు, త్వరగా నేను ఇంటికి వస్తాను. ఇంత మంచి మాట అండి. అసలు జక్కయ్యను పేరు పెట్టి పిలవగానే జక్కయ్య ఎంత షాక్ అయినాడేమో. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాము, భయపడకము, పేరు పెట్టి నేను నిన్ను పిలిచున్నాను, నీవు నా సొత్తు. అంటే ప్రతి ఒక్కరి పేరు ఆయనకు తెలుసు. మరి జక్కయ్య పూర్తిగా మారిపోయినాడు. ఎవరెవరి దగ్గర అన్యాయ సొమ్ము తీసుకున్నాడు వారికి అంతా నాలుగంతలు చెల్లిస్తానంటున్నాడు. అప్పుడు యేసు ప్రభువు మాట అంటున్నాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఓ టుడే ద సాల్వేషన్ హస్ కమ్ టు హిస్ హౌస్. ఇంటికి రక్షణ వచ్చిన్నది. అప్పుడు యేసు ప్రభు లూకాసు వార్త 19:10 ఒక మాట అంటున్నాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీతిమంతుల కొరకు రాలేదన్నాడు. ఆరోగ్యం ఉన్నవానికి వైద్యుడు అక్కర్లేదన్నాడు. రోగికే వైద్యుడు అవసరం అని చెప్పినాడు. పాపులను ప్రేమించే ప్రభువు. ఆయన పాపులతో సుంకలతో సహవాసం చేసేదట. అప్పుడు అందరూ అతను నిగతాళి చేసేది, అపహాసం చేసి, ఏంటి ఈయన ప్రవక్త అయ్యుండి పాపులతో సుంకలతో ఏంటి సహవాసం చేస్తున్నాడు. పాపాత్మురాళ్ళైన స్త్రీలు వచ్చి ఆయన పాదాల మీద పడినప్పుడు వారిని కాదనకుండా వారి పాపాలు క్షమించి వారికి సమాధానం ఇచ్చి పంపినాడు ప్రభు. పాపుల స్నేహితుడు, ఇంత గొప్ప బహుమానాన్ని కాలదనుతే మరి రానున్న గతి ఎలాగుంటుంది? ఎందుకంటే నీకు నిత్య జీవం దొరుకుతుంది బహుమానం ద్వారానే, యేసు ప్రభు అనే బహుమానం ద్వారా, నువ్వు ఆయన ఎందుకు విశ్వసించడం ద్వారా. యువర్ గెటింగ్ ఎటర్నల్ లైఫ్. ఏం ఎంజాయ్మెంట్ ఈ లోకంలో అనుభవించి మనం నెమ్మదిగా ఉండగలం? నువ్వు ఎక్కువ తింటే అంతకంటే ఆయాసం ఇంకేముంది కదా, లేనిపోని రోగాలు. అందుకే డాక్టర్లు అంటే మితం కంట్రోల్ యువర్ డైట్ అంటాడు. ఏదైనా మితిలోనే ఉండాలని మనం నేర్చుకున్నాం. ఇంకా యేసు ప్రభు అంటున్నాడు, నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే మీకు జీవం ఇస్తాను, నేను మీకు సమృద్ధి అయిన జీవాన్ని ఇస్తాను. ఐ కేమ్ టు గివ్ లైఫ్ మోర్ అబండెంట్లీ. హల్లెలూయా. యేసు ప్రభువును సొంత రక్షకంగా అంగీకరించి యేసు ప్రభు మార్గంలో ఉన్న నేను మరి దేవుని ప్రేమ ద్వారా, ప్రభు యొక్క మహాకృప ద్వారా ఇతరులకు ప్రయోజనకరంగా నేను బ్రతకగలుగుతున్నాను. స్వార్థం వదిలిపెట్టి ఫలించడానికి దేవుడు కృపనిస్తున్నాడు. అది కేవలము ప్రభు యొక్క మహాత్మ్యమే అని చెప్పాలి. నేను అని చాలామంది స్వార్థంగా బ్రతుకుతారు. మీరు చాలా స్ట్రెయిన్ అవుతున్నారు సేవలో, వద్దు, ఇంత స్ట్రెయిన్ అవసరం లేదు. లైఫ్ ఇస్ టు ఎంజాయ్. లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలన్నాడు. ఆరోగ్యం కాపాడుకోవాలన్నాడు. మన సంగతి మనం చూసుకోవాలన్నాడు. అప్పుడు నేను తిరిగి రిప్లై ఇవ్వలేదు, మనసులో అనుకున్నాను రిప్లై ఇవ్వాలని. ఏంటంటే యేసు ప్రభు ఏమంటున్నాడు, ఆ దివ్యమైన బహుమానం గురించి మనం నేర్చుకుంటున్నాం. నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో నిలిచి ఉంటే నువ్వు బహుగా ఫలిస్తావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు బహుగా ఫలించడం ద్వారా నా తండ్రి మహిమపరచబడుతున్నాడు. యేసు ప్రభు మరి దివ్యమైన బహుమానం గురించి మనం నేర్చుకుంటున్నాము. ఎన్ని మాటలు, నేనే అని చెప్పడం లోకంలో. మరి నేను చాలా మట్టు పుస్తకాలు చదివిన దాన్ని, నేనైతే ఇలాంటి మాటలు మరి ఏ గ్రంథంలో చూడలేదండి. నేను నా యవ్వన కాలంలో చాలా డబ్బులు పుస్తకాల కొరకు ఖర్చు పెట్టినాను, సర్చింగ్ ఫర్ ట్రూత్, సీకింగ్, ఎక్స్పెరిమెంటింగ్ విత్ ట్రూత్. అయితే ఎక్కడ కూడా ఇలాంటి మాటలు నేను వినలేదు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను చెప్పండి. కూడా దేవుని స్తుతించండి, హల్లెలూయా. బిహోల్డ్ ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నన్ను వెంబడించువాడు చీకట్లో నడవడు, జీవపు వెలుగు కలిగి నడుస్తాడు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చేవాడు ఎన్నడూ ఆకలి కొనడు, నా యొద్దకు వచ్చేవాడు ఎన్నడూ దప్పికొనడని వాక్యంలో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నీ ఆకలి తీరిపోతుంది, దప్పిక తీరిపోతుంది. యువర్ సర్చ్ ఎండ్స్ దేర్ వెన్ యూ అక్సెప్ట్ జీసస్. మరి యేసు ప్రభు అంటున్నాడు, గొర్రెలు పోవు ద్వారము నేనే, ఐఆమ్ ద గేట్. అదెంత గొప్ప మాట అండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, ఐఎమ్ ద గుడ్ షెపర్డ్. దివ్యమైన బహుమానం చెప్పిన మాటలే ధ్యానిస్తున్నాం. ఇంత గొప్ప మా బహుమానం, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం పెడతాడు, ప్రాణం పెడతాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా.
ఎ ట్రూ షెపర్డ్ విల్ గివ్ హిస్ లైఫ్ ఫర్ హిస్ ఫ్లాక్. మరి ఇంకా ప్రభు అంటున్నాడు కదా, నేను మార్గము సత్యము జీవమునై ఉన్నాను. ఆ మాట ఎవరన్నారు ఈ లోకంలో? ఎవరనలేదండి. ఈ మాటలు నేను చెప్పే ఈ మాటలు యోహాన్ సువార్తలో ఉన్నాయి. నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేను జీవాహారము నేనే, మరి నేను గొర్రెలు పోవు మార్గము, ఇలాంటి మాటలు ఎవరు చెప్పినారు? ఎక్కడ చెప్పలేదు. ఓన్లీ జీసస్ కుడ్ టెల్ దట్ నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. అంత ధైర్యంగా ఎవరు పలకలేదు. నేను మార్గము సత్యము జీవము, నా యొద్ద తప్ప మీరు తండ్రి యొద్దకు ఎవడు, నా ద్వారా మా తప్ప తండ్రి యొద్దకు ఎవడునో చేరడు. మరి ఇంకా మనం చూస్తున్నాం, నేను పునరుద్ధానమును జీవమును అయి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐఎమ్ ద లైఫ్ అండ్ ఐఎమ్ ద రిజరక్షన్. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకుతాడు. ఇంత మంచి మాట. చావంటే క్రైస్తవులు భయపడరు. నేను ఎప్పుడు చెప్తాను, ఎవరైనా చనిపోతే క్రైస్తవులు పాటలు ఎందుకు పాడతారండి? రాత్రంతా ఆ శవ శరీరం దగ్గర ఉండి పాటలు పాడతారు. ఎందుకు పాడతారని నేను కొద్దిగా రీసెర్చ్ చేసినాను. అందరు గుండె కొట్టుకొని ఏడుస్తూ పల్టీలు కొడుతుంటే వీరెందుకు పాడతారు? ఎందుకంటే వారి మరణము అంతము కాదు, అది నిత్య మహిమకు ఒక మెట్టుగా మారిపోయింది. ప్రమోషన్ దొరికితే ఎవరైనా ఏడుస్తారా? పాడతారు కదా, యు ప్రమోటెడ్ టు గ్లోరీ. ఎవడైనా మరణిస్తే ప్రభువునందు నిద్రించినాడని ఓబిచ్వరీ కాలంలో వేస్తాం, మనమే వేస్తాం అలా. స్లెప్ట్ ఇన్ ది లార్డ్, నిద్రపోయిన వాడు తప్పకుండా మళ్ళా లేస్తాడు. హల్లెలూయా. అది ఇస్ నాట్ అన్ ఇటర్నల్ థింగ్, ఇట్స్ ఓన్లీ ఏ స్టెప్ టు ఇటర్నిటీ. ప్రభువునందు మరణించిన వారు కేవలం మరణం ఒక నిద్ర. కాబట్టి మనము ప్రభు పునరుద్ధాన శక్తి మనకు ఇస్తాడని, ఆయనే పునరుద్ధానం అని, ఆయన జీవమై ఉన్నాడని, నేనే అని ఎన్నిసార్లు మనం చూసినాం. ఇంకో మాట ఉంది, పాత నిబంధనలో ఉంది, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అంటే ఆయన తప్ప ఇంకొకరు లేరని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐ యామ్ ద లార్డ్ దట్ హీలెడ్ ది, స్వస్థపరుస్తాడు. స్వస్థతకు సంబంధించిన వాగ్దానాలు అన్నీ వల్లించాలి. ఏదైనా జబ్బు వస్తే వెంటనే జబ్బు బారిపోతుంది. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఆయన కార్చిన రక్తం ద్వారా మనకు విడుదల. హల్లెలూయా. సంగీతం ప్రేమించే వారికి మైకల్ జాక్సన్ ఒక పెద్ద ఐకాన్ అన్నమాట. కానీ ఆయన మరణించినాడు. మరణించిన తర్వాత లేట్ మైకల్ జాక్సన్ అని అంటారు కదా. అలాగే నెల్సన్ మండేలా గారు మరణించినారు, లేట్ నెల్సన్ మండేలా గారు అని అంటాం. కానీ నాకు ఒక వింత ఏంటంటే, ఇంతవరకు కూడా లేట్ జీసస్ క్రైస్ట్ అని ఇంతవరకు ఎవరు అనలేదండి. హల్లెలూయా. సంతోషమేనా మీకు? లేట్ జీసస్ క్రైస్ట్ అని నేను వినలేదు. ఎందుకంటే యేసు ప్రభుకు చావు లేదని, ఆయన నిరంతరము జీవించువాడని ప్రకటన గ్రంథం 1:8 ఉంది. ఆ మాట ఒకసారి చదవాలని ఆశిస్తున్నాను. ఆయన ఆల్ఫా అయి ఉన్నాడు, ఒమేగా అయి ఉన్నాడు. హీఈస్ ద బిగినింగ్ అండ్ హీఈస్ ద ఎండ్. రెవల్యూషన్, ప్రకటన 1:8, అల్ఫయు ఒమేఘయు నేనే, వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడనవు ప్రభువు సెలవిచ్చున్నాడు. 18 చదవండి, ప్రకటన 1:18. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దీని అర్థం ఏంటంటే, జీసస్ ఇస్ అన్ ఇటర్నల్ గిఫ్ట్, వాడబారని బహుమానం. నేను అంటున్నాను కదా, చావు లేదు, మరణం లేదు, యుగ యుగములు సజీవుడై ఉన్నవాడు. యేసు ప్రభు పునరుద్ధరణ తర్వాత శిష్యులతో అంటున్నాడు, మీరు వెళ్ళండి సర్వలోకానికి సర్వసృష్టికి సువార్త అందించండి, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు
తోడుగా ఉంటాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఐ విల్ బి విత్ యూ అంటుంది ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్. అలాగెవ్వరూ మన జీవితంలో ఉండలేరు. కట్టుకున్న భార్య అయినా, కట్టుకున్న భర్త అయినా, కన్న పిల్లలైనా ఈ జీవిత ప్రయాణంలో కొద్ది మట్టుకు వస్తారు నీతో. కానీ సదాకాలం నీతో ఉండే బహుమానం యేసు ప్రభువే. ఆయన ఇచ్చినాడు ఈ వాగ్దానం మత్తయి సువార్త 28:20లో, యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు తోడుగా ఉంటాను, మిమ్మల్ని నేను ఒంటరిగా విడిచిపెట్టాను, ఇదిగో నేను మీకు తోడై ఉన్నాను, భయపడకండి అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లూకా సువార్త 1:37లో, ఈ బహుమానానికి అసాధ్యం అంటూ ఏది లేదు. గబ్రియేలు దూత అంటున్నాడు కదా, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ దివ్యమైన బహుమానం యేసుప్రభు నీతో ఏమైనా చెప్పాడా? ఏమైనా వాగ్దానం ఇచ్చాడా? ఏ మాట ఇచ్చాడా? ఆ మాటలన్నీ కూడా నెరవేర్చడానికి సమర్థుడు. నథింగ్ షాల్ బి ఇంపాసిబుల్ టు హిమ్. హిస్ కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, ఆల్ మైటీ గాడ్. కనుక అందుకంటే అన్ని నామముల కంటే పైనామం, ప్రతి మోకాలు వంగే నామం, ప్రతి నాలుక మహిమపరిచే నామం, అది యేసు నామము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఈ బహుమానం చాలా పేర్లండి. దివ్యమైన బహుమానం గురించి నేను మాట్లాడుతున్నాను. తండ్రి అయిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తును మనకు అనుగ్రహించినాడు. దివ్యమైన బహుమానం, ఈ క్రిస్మస్ బహుమానం గురించి మీకు వివరిస్తున్నాను. ఈ బహుమానం యేసు ప్రభువుకు 1000 పేర్లు నేను పరిశుద్ధ గ్రంథం నుండి వెతికి, దేవుడు అలాగ నన్ను ప్రేరేపించినాడు, ఆత్మతో నింపినాడు. 4 సంవత్సరాలు ఐ వాజ్ సర్చింగ్ ఫర్ ద టైటిల్స్ ఆఫ్ జీసస్. అలాగూ దేవుడు నాకు ఇస్తూ పోయినాడు. 4 సంవత్సరాలు మా సంఘంలో ప్రసంగం చేసినాను. ఒక్కొక్క నామం, ఒక్కొక్క ప్రసంగం అంటే యేసు ప్రభువు ఎన్ని పేర్లు, ఎన్ని నామాలు. జకర్యా తన పాటలో, లూకాసువార్త 1 అధ్యాయంలో జకర్యా పాడిన పాట, ప్రవచించిన ఆ మాటలు ఉన్నాయి కదా, ప్రవచనాలు. దాంట్లో అంటున్నాడు, అరుణోదయ దర్శనం, రక్షణ శృంగం. తర్వాత యెషయా ప్రవక్త 700 సంవత్సరాలు, యేసు జననానికి ముందు 7 సంవత్సరాల ముందు, ఇదిగో మనకు శిశువు అనుగ్రహింపబడి. అక్కడ కూడా చూడండి, మనకు శిశువు అనుగ్రహింపబడాను, మనకు శిశువు పుట్టాను, అతని మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతులకు దేవుడు, నీతిలోకి తండ్రి, సమాధానకర్తగా అధిపతి అని అతనికి పేరు. ఈజ్ కాల్డ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. హల్లెలూయా. ఎవరికైనా ఈ పేర్లు ఉన్నాయండి. యేసు అనే పేరు ఎవరికి నేనేం చూడలేదండి. యేసు దాసు అని పెట్టుకుంటారేమో, కానీ యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అవిశక్తుడు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టబడిన. ఇమ్మానుయేల్ అంటే దాని అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. హల్లెలూయా. మరి ఇన్ని చక్కని పేర్లు, గొప్ప వెలుగని, చీకట్లో ఉండేవారికి గొప్ప వెలుగు, మరణ ఛాయలో ఉండేవారికి వారి మీద వెలుగు ప్రకాశిస్తుంది. యేసు ప్రభు జననం గురించి ప్రవక్త ప్రవచిస్తున్నాడు. అలాగే పరిశుద్ధుడు, సర్వోన్నతని కుమారుడు, ఇవన్నీ కూడా ఆయన పేర్లని మనం తెలుసుకుంటున్నాం. 1 పేతురు 1:9 పేతురు భక్తుడు అంటున్నాడు, చెప్పన శక్యము గాని మహిమాయుక్తమైన సంతోషం గలవారమై మనము ప్రభువును ఆనందిస్తున్నాం. ప్రభువును రక్షకునిగా స్వీకరించిన వారు ఎప్పుడు సంతోషం, ఎప్పుడు సమాధానం. పరిస్థితులన్నీ తారుమారైనా, స్థితిగతులన్నీ క్రింది మీదైనా, తుఫానులు సునామీలు ఎదుర్కోవాల్సి వచ్చిన జీవితంలో, ఇబ్బందులు, రోగము, కలిమి, లేమి, ఇవన్నీ కూడా సంతోషంతో ఎదుర్కోవడానికి దేవుని బిడ్డలకు సహాయపడుతున్నాడు దేవుడు. ఎందుకంటే యేసు ప్రభు మనకు అలాంటి ఆనందాన్ని ఇస్తున్నాడు. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, ప్రభువులు ఆనందించుడి, మరల చెప్పుతున్నాం, ప్రభువునందు ఆనందించుడి. రిజాయిస్ ఇన్ గాడ్, అగైన్ ఐ సే రిజాయిస్ ఇన్ గాడ్. ఎలాగొస్తుంది? పౌలు శీలలు సంఖ్యలలో ఉండి, చెరసాలలో ఉండి పాటలు ఎలా పాడినారని ఎప్పుడు ఆశ్చర్యం అవుతున్నాను. సంఖ్యలలో ఉండి, చీకటిలో, చెరసాలలో ఆహారం లేదు, వెలుగు లేదు, శరీరం అంతా గాయాలు, రక్తం గారుతుంది, జనసమూహం వారి మీద దొమ్మిగా పడి కొట్టినారు వారిని, చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అయినా కానీ వారి నోటిలో ఏమున్నది? పాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
వారు రాత్రంతా పాటలు పాడినారంట, ప్రార్థన చేసినారంట, దేవుని మహిమపరిచినారట. అదే ఆనందం. దేవుని అంత ఆనందించడం వలన మీకు బలము కలుగుతుంది. తూర్పు దేశపు జ్ఞానులు బాలుడైన యేసు దగ్గరకు వచ్చినప్పుడు వారు అత్యానంద భరితులైనారని మత్తయి సువార్త 2:11 మీరు చూస్తారు. వారు అత్యానంద భరితులైనారు అంటే ఆనందము కాదు, అత్యానందం అన్నమాట, ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్. ఆసక్తి అత్యాసక్తి అంటారు కదా, అలాగే ఆనందము అత్యానందం. దే కుడ్ నాట్ కంటైన్ దర్ హ్యాపీనెస్. వారు జ్ఞానులు. నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఆ జ్ఞానులకి యేసు ప్రభు మరి ఆరాధించడం అవసరమైందా? తూర్పు దేశపు జ్ఞానులు అంటే వారి జ్ఞానం చాలా జ్ఞానం అన్నమాట. అన్ని శాస్త్రాలు దాంట్లో అరితేరిన వారు వాళ్ళంతా. నక్షత్ర శాస్త్రము, ఖగోళ శాస్త్రం, భూగోళ శాస్త్రం, వీటి అన్ని శాస్త్రాల్లో ఆరితేరిన జ్ఞానులకు కావాలి యేసు ప్రభు. మనకెందుకు అవసరం లేదు. వారు వచ్చి పూజించినారట, ప్రభువును నమస్కరించినారట, పెట్టలు విప్పి బంగారం సాంబ్రాణి బోళం అర్పించినారట, అన్వేషించినారు, ఆరాధించినారు, అర్పించినారు. హల్లెలూయా. కాబట్టి జ్ఞానమే యేసు దగ్గర వంగుతుందని నేను అర్థం చేసుకున్నాను. ఐ జస్ట్ అండర్స్టూడ్ ది ఎంటైర్ విజ్డమ్ ఆఫ్ ద వరల్డ్ హ్యాస్ టు బౌ డౌన్ బిఫోర్ జీసస్. హల్లెలూయా. అంటే యేసు మనకు జ్ఞానమై ఉన్నాడు, యేసు మనకు నీతి అయి ఉన్నాడు, యేసు మనకు విమోచన అయి ఉన్నాడు, యేసే మనకు పరిశుద్ధత అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంత గొప్ప యేసును నీ వదులుకోదు. యేసు చాలిన వాడు, సరిపోయిన వాడని ఒక నామము నేను ప్రసంగం చేసినాను, బుక్లో రాసినాను. సరిపోయిన వాడు. ఒక్క వాక్యం తీయండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయటకు నిరంతరము జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. 26వ వచనం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. హల్లెలూయా. గట్టి చూద్దామా. హీజ్ ఇనఫ్. మనకు సరిపోయినవాడు. నిర్దోషి, నిష్కల్మషుడు, పవిత్రుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండేవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు, తగిన వాడని ఫుట్ నోట్లో ఉంది. అంటే హీజ్ ఇనఫ్ ఫర్ ఆల్ అవర్ డైలీ నీడ్స్, ఆర్ లైఫ్స్ నీడ్స్. ప్రతి అవసరత ఆయన సరిపోయినవాడు. అందుకే పౌలు అంటున్నాడు కదా, కాగా నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం కూడా తీరుస్తాడు. ప్రతి అవసరం తీరుస్తాడు. నీకు డబ్బు కావాలనా, ఆరోగ్యం కావాలనా, ప్రేమ కావాలనా, ధైర్యం కావాలనా, పరిశుద్ధాత్మ శక్తి కావాలనా, సేవా జీవితం కావాలనా, వరాలు కావాలనా, ఫలాలు కావాలనా, నీ అవసరత ఏదైనా, ప్రతి అవసరత కూడా ఈ ప్రధాన యాజకుడు మన కొరకు తీరుస్తాడట. సరిపోయిన వాడట. చెప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులిచ్చే ప్రతి బహుమానానికి పరిమితి ఉంటుంది, కానీ పరిపూర్ణమైన బహుమానం చెప్ప శక్యము. కానీ ఈ గొప్ప బహుమానం, ఈ వరము మరి తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించినాడు. పరిశుద్ధ గ్రంథంలో 9:10 ఒక రాజు మరి ఒక రాజుకు ఒక బహుమానం ఇస్తున్నాడు. అదేంటంటే 20 పట్టణాలు ఇస్తున్నాడు. హీస్ గివింగ్ 20 సిటీస్. అదెవరో కాదు, సొలమోను రాజు హీరాము రాజుకు పట్టణాలు ఇస్తున్నాడు. ఎందుకంటే చదువుతున్నాను 9:10 కొన్ని వచనాలు చూడండి. 1 Kings 9:10. సొలొమోను యెహోవా మందిరమును, రాజనగరమును ఈ రెండింటిని 20 సంవత్సరాలుగా కట్టించాను. అతడు పని ముగించిన తర్వాత తూరు రాజైన హీరాము సొలొమోను కోరినంత మట్టుకు దేవదారు మానులను, సరళ వృక్షపు మానులను, బంగారమును అతనికి ఇచ్చి ఉన్నందున సొలొమోను గల్లియ దేశమందున్న 20 పట్టణములను హీరాము రాజుకు అప్పగించాను. హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములు చూచుటకు తూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు గనుక, నా సహోదరుడా, నీవు నాకు ఇచ్చిన ఈ పట్టణములు ఏ పాటివన, నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు. కాబూల్ అని పేరు పెట్టినాడంట సొలొమోను ఇచ్చిన 20 పట్టణాలకు.
హీరాంకు నచ్చలేదన్నమాట ఆ దేశము, ఆ ప్రదేశము, ఆ పట్టణాలు. ఇవన్నీ నిష్ప్రయోజనంగా ఉంది, పనికిరానివి అని చెప్పి దానికి ఏం పేరు పెట్టినాడు? కాబూల్. నేటి వరకు కూడా కాబూల్ అనే ప్రదేశం ఉందంట. కాబూల్ అనే పదానికి అర్థము నిష్ప్రయోజనమైనది, యూస్లెస్. అప్పుడు ఇది చదువుతున్నప్పుడు నేను అనుకున్నాను, ఒక రాజు మరి ఒక రాజుకి ఇచ్చే బహుమానం ఎంత ఘనంగా ఉంటుంది, అయినా ఆ తీసుకున్న రాజు దృష్టిలో అది నిష్ప్రయోజనంగా ఉండి కాబూల్ అని అంటున్నాడు కదా. మరి ఒక రాణి, శీభాదేశపు రాణి సొలొమోను రాజుకు ఇస్తుంది ప్రశస్తమైన వాటిని. అక్కడే ఉంది 10వ అధ్యాయము 10వ వచనం చూడండి. మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును, బహువిస్తారమైన గంధవర్గమును, రత్నములను ఇచ్చాను. షేబాదేశపు రాణి రాజైన సొలొమోనుకి ఇచ్చిన గంధవర్గములంత, విస్తారమంత మరి ఎన్నడైనా రాలేదు. ఎంత ఇచ్చిందంటే సొలొమోను రాజుకు అంత గొప్ప నిధులు మరి సొలొమోను తన జీవితంలో ఎప్పుడు పుచ్చుకోలేదట. అంటే కొన్ని టన్నుల బంగారం, 240 మణుగుల బంగారం, ఒక తులం బంగారమే ఎంత ఖరీదండి, ఇది దాదాపు 400 to 500 tons ఆఫ్ గోల్డ్ అనమాట. అంత ఇచ్చింది బహుమానంగా. తూర్పు దేశ జ్ఞానులేమో బంగారం సాంబ్రాణి బోళం ఇచ్చారు. మొదట ఒక రాజు మరి ఒక రాజుకి ఇస్తే అది నిష్ప్రయోజనం అని రాజు దాన్ని మరి త్యజించినాడు. రెండవది శీభాదేశపు రాణి ఇంతగా ప్రశస్తమైన బంగారము, విస్తారమైన గంధవర్గము, రత్నములు ఇవన్నీ తీసి సొలొమోనుకి ఇస్తుంది. తూర్పు దేశపు జ్ఞానులేమో బంగారం సాంబ్రాణి బోళమిస్తున్నారు. కానీ దేవుడు మానవాళికి ఇచ్చిన బహుమానం యేసు ప్రభు వీటన్నిటినీ మించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సచ్ ఎ ప్రెషియస్ గిఫ్ట్. నేను ఇంతకుముందు వివరించినాను కదా ఈ బహుమానం గురించి. మరి ఇది చెప్పశక్యము కానిది, అపరిమితమైనది, మారనిది. ఈ బహుమానం కొరకు నువ్వు అడగలేదు, అడగకుండానే ఇచ్చాడు. మీరు యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో చూస్తే దేవుడు ఆహాజు రాజుతో అంటున్నాడు, నువ్వు అడుగు, నువ్వు ఒక సూచన కొరకు అడుగు, నేను ఆ సూచన నీకు ఇస్తాను. ఆ మాట ఒకసారి తీయండి, యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో ఉంది మాట, 10వ వచనం నుండి. యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగ సెలవిచ్చాను, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగము, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంతా ఎత్తైనను సరే. ఆహాజు అంటున్నాడు, నేను అడుగను, యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగూ చెప్పాను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసికించట చాలదని కొని నా దేవుని కూడా విసికింతరా. 14వ వచనం, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడును. దేవుని స్తోత్రం. సూచన కూడా దేవుడే ఇచ్చినాడు, అడిగితే రాజు ఇవ్వలే. దేవుడే అడుగుతున్నాడు, నీకు ఏదైనా సూచన కావాలా? అమ్మో, దేవుణ్ణి అడగడానికి నేనే పాటి వాడను. అప్పుడు ప్రభు తానే సూచన ఇచ్చి ఈ మాట ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రభు తానే ఒక సూచన అనుగ్రహించును, కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టబడును. ఈ బహుమానము ఒకవేళ దేవుడు మనకు అనుగ్రహించకుండా ఎడల మనమందరము నరక శిక్ష అనుభవించాల్సిందే కదా, ఎటర్నల్ డామినేషన్, ఎటర్నల్ హెల్. అని ఇంత గొప్ప ప్రశస్తమైన బహుమానాన్ని నీ హృదయంలో స్వీకరిస్తే. ఆనాడు సత్రంలో స్థలము లేకుండాదంట బాలయేసుడు, యేసు ప్రభును జన్మ ఇవ్వడానికి. మరియమ్మ యోసేపులు వెతుకుతుంటే సత్రంలో స్థలం లేకుండిందని చూస్తున్నాం. ఇప్పుడు ఆయనని హృదయంలో వస్తానని ఆశిస్తున్నాడు. అందుకే ప్రకటన 3:20 ఉంది, ఇదిగో తలుపు ఎదుట నిలిచి నేనేం చేస్తున్నాను, తడుతున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినేడలా నేను వాని యొద్దకు వచ్చి భోజనము చేస్తాను. అంటే హీ వాంట్స్ టు హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ హ్యూమన్ బీయింగ్స్, మనుషులతో, అందరితో. దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా సహవాసము ఆశిస్తున్నాడు. కనుక యేసు ప్రభువును మరి స్వీకరించాలి, అదే నిజమైన క్రిస్మస్ కదా. నీ ఆత్మ రక్షణ ఎంత ముఖ్యమైనది, తప్పకుండా ఒకరోజు మరణం ఉన్నది, న్యాయపీఠం ఎదుట నిలబడే దినం ఉన్నది,
ప్రతిదానికి, అది మంచివైనను సరే, నీ క్రియలు చెడ్డవైనను సరే, క్రీస్తు న్యాయపీఠం ఎదుట లెక్క అప్పగించవలసే దినం ఉందట. మొదట మరణము, దాని తర్వాత తీర్పు ఉన్నది. వాక్యములు ఎన్నో వింటున్నావు, ఇంకా నీ హృదయం ప్రభు కొరకు ఇవ్వకుంటే నీ గతి ఏంటి? వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్? అందుకే దేవుని వాక్యము నీ చెవులకు వినబడగానే నిన్ను నీవు తగ్గించుకొని, ప్రభు ఇంత గొప్ప బహుమానాన్ని నేను ఏ విధంగా తిరస్కరించాలి? హౌ కెన్ ఐ రిజెక్ట్ సచ్ ఏ గ్రేట్ గిఫ్ట్, అన్స్పీకబుల్ గిఫ్ట్? అడు పౌలు అంటున్నాడు కదా, నేను చెప్పాను, పౌలు సౌలుగా ఉన్నప్పుడు నరహంత కూడా అండి, క్రైస్తవుల స్త్రీలను పురుషులను హత్య చేసిన వాడు, రెంటుకలు బట్టి ఈడ్చుకొని వెళ్ళి వారిని హింసలకు గురి చేసిన వ్యక్తి, సంఘమును పాడు చేసిన వ్యక్తి, హింసాకారుడు, కఠినుడు, ఎలా మారిపోయినాడు యేసుప్రభు యొక్క దర్శనం ద్వారా? అంత గొప్ప బహుమానాన్ని అంగీకరించినాడు, జీవితం మారిపోయి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని హింసించే వ్యక్తి. అపొస్తలుడైన 20:20లో మీరు చూస్తారు, ఇంటింటికి వెళ్ళి యేసుప్రభుని గురించి వార్త అందించినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంటింటికి వెళ్ళి హింసించిన వాడు ఇంటింటికి వెళ్ళి యేసుప్రభుని గురించిన వార్త అందిస్తున్నాడు. వాట్ ఏ ట్రెమెండస్ చేంజ్! ఎంత గొప్ప మార్పు అండి. అందుకే అంటున్నాడు, ఒకడు క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి. యేసుప్రభుని ఎలా అంగీకరించాలి? బైబిల్లో కొన్ని ప్రశ్నలు ఉంది కదా, రక్షింపబడుటకు నేనేమి చేయవలేను? అయ్యలారా, రక్షింపబడుటకు మేమేమి చేయాలి? రక్షింపబడుటకు హృదయంలో యేసుప్రభు రక్షకునిగా స్వీకరించాలి. విశ్వాసంతో ప్రభు రక్షకుడని హృదయంలోని అంగీకరించి నోటితో ఒప్పుకోవాలి. ప్రభు నా హృదయంలోకి రమ్మని ఆహ్వానించాలి. ప్రభు తప్పకుండా నీ హృదయంలో జన్మిస్తాడు. అదే నిజమైన క్రిస్మస్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు లోకం ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని విశ్వాసించువాడు నశింపక నిత్య జీవం పొందుకున్నట్లు ఆయనను మనకు అనుగ్రహించినాడు. ప్రతి దినము యేసు ప్రభు తనను ఆహ్వానించిన హృదయంలో జన్మిస్తూనే ఉన్నాడు. యేసు ప్రభుని అంగీకరిస్తేనే, ఆయన మాట వింటేనే నిజమైన క్రిస్మస్ అని ఈ దివ్యమైన బహుమానాన్ని తృణీకరించకూడదే. పరలోక భాగ్యం వదిలిపెట్టి మానవతారిగా ఈ లోకంలో ఆయన ఉదయించి 33.5 సంవత్సరాలు శరీరధారిగా ఉండి కృపాసత్య సంపూర్ణుడై మన మధ్యలో వసించినాడని, తండ్రి చిత్తానుసారంగా తన ప్రాణమే సర్వలోక పాప పరిహారార్థం అర్పించినాడని, సిలువలో బలి అయినాడని, అమూల్యమైన విలువైన రక్తము చివరి బొట్టు వరకు ధారపోసినాడని, ఆయన నీ రక్షణ కొరకే అని నువ్వు గ్రహించాలి. ప్రభువా, నేను రక్షణను నేను స్వీకరిస్తున్నాను, నువ్వు రక్షకుడు అని నేను నమ్ముతున్నాను, నా హృదయంలోకి ప్రవేశించమని మనం ఆయనను వేడుకోవాలి. దేవాని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పౌలు భక్తుడు సెలవించిన రీతిగా చెప్ప శక్యము కానీ ఈ గొప్ప వరము నిమిత్తం నీకు స్తోత్రములు అని నీకు స్తుతి చెల్లిస్తున్నాడు. అవును ప్రభు, సౌలు జీవితం ఎలా మారిపోయిందో, భక్త కోటికి అపోస్తులుగా మారిపోయినాడు కేవలము క్రీస్తు యొక్క ప్రభావం ద్వారానే. ఎవడైనాను క్రీస్తు నందు నిలబడు నూతన సృష్టి అని, పాతవి గతించను సమస్తము క్రొత్తమాయనని తెలియజేస్తున్నాడు. గొప్ప దేవ, ఈరోజు మీరు మాట్లాడినారు, నీ వాక్యం ఎప్పుడు నిష్ఫలము కాదు. టీవీ ద్వారా కూడా ఎంతోమంది వాక్యాన్ని విన్నారు, వారిని అందరినీ కూడా మీరు దృష్టిస్తున్నారు. ఈరోజు తరలి వచ్చిన బిడ్డలు వారి తల మీద నీ హస్తం ఉంచి నూతన జీవితాలు వారికి దయచేయమని, ఈ సందేశం ద్వారా వారి జీవితాలను మార్చివేయమని ప్రార్థన చేస్తున్నాను. తరగని బహుమానం, వాడిపోని బహుమానం, నిరంతరం నిలిచే బహుమానం, ఆనందమిచ్చే బహుమానం, శ్రేష్టమైన బహుమానమైన యేసు ప్రభువును ప్రభువా హృదయంలోకి ఆహ్వానించడానికి కృప దయచేయమని, హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకున్న వాడు రక్షింపబడతాడని వాక్యంలో ఉంది ప్రార్థిస్తున్నాను. నైనా నీ హస్తము చాపి సకల ఆశీర్వాదాలతో నీ బిడ్డలు మీరు నింపి పంపమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దశమా భాగము నీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా.